రోజు వాంగీ బాత్ తయారు చేస్తాము. ఇది సౌత్ సైడ్ ఐటమ్. దీనికోసం వంకాయల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. కావలసినవి చూడండి, శనగ బేడలు, ఉద్ది బేడలు, వట్టి మిరపకాయ, కరివేపాకు, వాంగీబాత్ పౌడరు, కొద్దిగా బెల్లం, గోడంబి, కొత్తిమీర. ఇప్పుడు దీని తర్వాత పెడతాము. బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఒక పావు బియ్యాన్ని కోసం 50 గ్రాములు అంత ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఇందులో గోడంబిని ఫ్రై చేస్తూ ఉన్నాను గార్నిష్ కోసం. చూడండి, ఫ్రై అయ్యింది. దీన్ని తీసేస్తూ ఉన్నాను. ఇదే ఆయిల్లోనే ఇప్పుడు ఆవాలు, ఇంగువ, శనగ బేడలు, ఉద్ది బేడలు రోజ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పొట్టి మిరపకాయ, పసుపు, వంకాయలు ఇందులో వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మూడు నిమిషాలు మూత ఉంచాలి. చూడండి, అర్థం ఉడికింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తూ ఉన్నాను, వాంగీ బాత్ పౌడర్ కూడా వేస్తూ ఉన్నాను. కొద్దిగా చింతపండు లేదా నిమ్మకాయ వేసుకోవచ్చు. రుచికి సరిపడే ఉప్పు. దీన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 4 నిమిషాలు ఉడికించాలి. పొట్టి కొబ్బరి వేస్తూ ఉన్నాను. ఒకటి 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి, వాంగీ బాత్ మసాలా తయారయ్యింది. అన్నాన్ని వేరుగా తయారు చేసి చల్లార్చి ఇందులో వాంగీ బాత్ మసాలా వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. వాంగీ బాత్ పౌడర్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినాను. ఇందులో గార్నిష్ కోసం గోడంబి, కొత్తిమీర పై పైన వేసినాను. వాంగీ బాత్ రెడీ.